సూర్య సార్, ఆయన వచ్చారు. పోరా, మీరు తర్వాత మాట్లాడండి, సరేనా? హలో. హలో, ఆ షమీర్ కాదు, అనితని చెప్పండి. వాళ్ళు ఇక్కడ నుంచి రిసార్ట్కి వెళ్తున్నారు. వాళ్ళతో మీరు కూడా వెళ్తున్నారా? లేదు, నేను వెళ్ళట్లేదు. దారిలో కొంచెం పని ఉంది, నేను చూసుకుని వెళ్తాను. జ్యోతి గారు ఫిల్మ్ హీరోయిన్ వస్తున్నారు. వాళ్ళు బయలుదేరిన తర్వాత బండి నెంబర్ చెప్తాను. సంతోష్ మాట్లాడాడు. వాడేనండి, నాకు అర్థమైంది. ఈసారి పెట్టిన గురి అసలు తప్పదు. ఇదంతా చెప్పడానికి సంతోష్ ఒక వారం రోజులు టైం అడిగాడు. ఈసారి అన్ని అరేంజ్ చేసి చెప్పాడు. ఈసారి వాణ్ణి వేసేస్తాం. ఏమైనా సరే ఈరోజు ఈ కథకి ముగింపు పలకాలి సోము. ఏంటయ్యా? సరే మధురం, మధురం, నీకేం కాలేదురా? మాట్లాడుకో, మళ్ళీ నిన్ను చంపేస్తా. అరే, పెళ్లి చేసుకొని పారిపోదామంటావా లేదా నన్ను పెళ్లి చేసుకొని పారిపోదామంటావా? నువ్వేరా సింహం అంటే చెప్పినట్టుగానే వచ్చావు కదా. నేను పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని ఎవరు, ఈ మాణిక్యం పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని నువ్వు తీసుకెళ్దావని వచ్చావు కదా. ఓ, అదేగా నువ్వు అనుకుని ఉంటావు. ఏంట్రా ఇటు పెద్ద మాణిక్యం, ఏదో పోలీసుని తీసుకొచ్చి ఈ పెళ్ళాన్ని తీసుకెళ్తానని నువ్వు అనుకున్నావు కదా. అది నా ట్రిక్కురా. ఓ, ప్రేమ పొంగుతుందో? భయంగా ఉందయ్యా, భయంగా ఉంది. ఏంటి మధురం, మామ గురించి ఏమీ చెప్పలేదా? బాబు, నాకేమో ఊళ్ళో సెటిల్మెంట్లు, హత్యలు ఇవి చేయడమేరా పని. నీకు ఎలాంటి దెబ్బ కావాలి? మెగాస్టార్ దెబ్బ కావాలా లేదా బాలకృష్ణ దెబ్బ కావాలా? అరే ఎగ్ తిండు. అరే తినరా, తినమంటుంటే రై, తినరా, తినమంటుంటే రై, నిన్ను తినరా, నేను పట్టుకోండి.